వాటర్ బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఉంటుంది? ఫుడ్ ఐటమ్స్ కి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే వాటర్ కి కూడా ఉంటుందా? ఒకవేళ లేకపోతే బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఉంటుంది? లైఫ్ సైజ్ రిపోర్ట్ ప్రకారం వాటర్ ఎప్పటికీ డ్యామేజ్ అవ్వదు. బాటిల్ మీద ఉండే ఎక్స్పైరీ డేట్ వాటర్ కి కాదు, బాటిల్ కి. బాటిల్ కి ఎక్స్పైరీ డేట్ ఎందుకంటే కొంత స్పెసిఫిక్ టైం తర్వాత ప్లాస్టిక్ వాటర్ లో మెల్ట్ అవడం జరుగుతుంది. ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ చాలా సంవత్సరాలు ఉండడం వల్ల వాటర్ టేస్ట్ డ్యామేజ్ అవుతుంది. యాక్చువల్ గా బాటిల్ పై అది తయారైన డేట్ నుంచి 2 సంవత్సరాల వరకు గడువు ప్రింట్ చేస్తారు. ఆ డేట్ లోపు ఆ బాటిల్ ని యూజ్ చేయడం మంచిది అని. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ సైన్స్ ప్రకారం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో బీపీ అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ మన హెల్త్ పై ఎఫెక్ట్ చూపుతుంది. మయో క్లినిక్ ప్రకారం బీపీఏ వల్ల బ్లడ్ ప్రెషర్, Type 2 diabetic, గుండె జబ్బులు వస్తాయి. మార్కెట్ లో వాటర్ ని స్టోర్ చేయడానికి అలాగే సేల్ చేయడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్ ని యూజ్ చేస్తారు. ఈ బాటిల్ తక్కువ ఖర్చుతో మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు అండ్ వీటిని రీసైకిల్ చేయడం కూడా చాలా ఈజీ. బట్ ఈ బాటిల్స్ మనం చాలా డేస్ వరకు యూజ్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ బాటిల్ కరిగిపోయి హెల్త్ ని దెబ్బతీస్తుంది. సో అందుకే బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ ని ప్రింట్ చేస్తారు. అమ్మాయిలు ప్రేమలో పడ్డారని చుట్టుపక్కల ఉండే వాళ్ళు తెలుసుకోవడం ఎలానో ఈ ఫ్యాక్ట్ లో చెప్తాను. 1, లవ్ లో పడిన తర్వాత అమ్మాయిలు డే టైమ్ లో ఎక్కువగా నిద్రపోతారు. ఎందుకంటే నైట్ టైం ఫోన్ లో మాట్లాడడం, చాటింగ్ అండ్ ఇంకొకటి పకటి కిరణాలు కనడానికి. 2, లవ్ సాంగ్స్ అలాగే మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. 3, బాడీ లాంగ్వేజ్ లో చేంజెస్, అంటే ఇంతకు ముందు కన్నా ఎక్కువగా బాడీ మీద ఫోకస్ చేస్తారు. మాటలు, నడక, డ్రెస్సింగ్ స్టైల్ సింపుల్ గా చెప్పాలంటే పూర్తిగా చంద్రముఖిలో మారిన గంగలా అన్నమాట. 4, యాక్చువల్ గా అమ్మాయిలకు అద్దలో చూసుకొని డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. లవ్ లో పడిన తర్వాత ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. 5, మొబైల్ ఫోన్ లో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం, ఆపోజిట్ నుంచి ఎప్పుడు కాల్ టెస్ట్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాట్ ఎయిర్పోర్ట్స్ గురించి, అంటే దేశంలో ఒక ఎయిర్పోర్ట్ కూడా లేని కంట్రీస్ గురించి చెప్తాను. 1, వాటికన్ సిటీ. యూరోప్ ఖండంలో ఉన్న అతి చిన్న ఇండిపెండెన్స్ కంట్రీ. ఈ కంట్రీ కేవలం 44 hectares మాత్రమే ఉంటుంది. వాటికన్ సిటీలో ఒక ఎయిర్పోర్ట్ కూడా లేదు. ఈ కంట్రీ ఇటలీలోని రోమ్ లో ఉంటుంది. రోమ్ లో 2 international ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో ప్రజలంతా రోమ్ కి వెళ్తారు. 2, శాన్ మారినో. అతి చిన్న కంట్రీస్ లో ఇది కూడా ఒకటి. ఇది 6,120 hectares లో ఉంటుంది. శాన్ మారినో నుంచి 14 kilometers ట్రావెల్ చేస్తే రిమ్ని ఎయిర్పోర్ట్ ఉంటుంది. 3, మొనాకో. ఇది ఫ్రాన్స్, ఇటలీ మధ్య ఉన్న ప్రపంచంలోని 2వ అతి చిన్న దేశం. ఐరోపా ఖండంలో ఉన్న ఈ దేశంలో అదర్ కంట్రీస్ కంటే ఎక్కువ మంది మిలీనియర్స్ ఉన్నారు. కానీ ఒక్క ఎయిర్పోర్ట్ కూడా లేదు. మొనాకో వెళ్లాలంటే ఫస్ట్ ఫ్రాన్స్ కి వెళ్లి అక్కడ నుంచి పడవలకు కానీ వెహికల్ లో కానీ వెళ్ళాలి. 4, లిచెస్టర్స్టైన్. వెస్ట్రన్ యూరోప్ లో ఉన్న అతి చిన్న కంట్రీ ఇది. 160 kilometers ఉంటుంది. ఈ దేశ బోర్డర్స్ వెస్ట్ అలాగే సౌత్ లో స్విట్జర్లాండ్, ఈస్ట్ న ఆస్ట్రియాతో షేర్ చేసుకుంటుంది. ఈ దేశానికి దగ్గరలో ఎయిర్పోర్ట్ స్విట్జర్లాండ్ లో ఉంది, దీంతో అందరికీ అక్కడికి వెళ్తారు. 5, అండొర్రా. ఈ కంట్రీని అఫీషియల్ గా అండొర్రా ప్రిన్సిపాలిటీ అని పిలుస్తారు. ఇది యూరోప్ లో 6వ అతి చిన్న కంట్రీ, వరల్డ్ లో 16వ స్మాల్ కంట్రీ. విస్తీర్ణ పరంగా 468 kilometers. ఈ కంట్రీలో 3 ప్రైవేట్ హెలిప్యాడ్స్ ఉన్నాయి, బట్ ఒక ఎయిర్పోర్ట్ కూడా లేదు. ఈ ఫ్యాక్ట్ లో మోస్ట్లీ మూవీస్ ని శుక్రవారం రోజున ఎందుకు రిలీజ్ చేస్తారో చెప్తాను. రీజన్. 1, ఇండియాలో ఫ్రైడే రోజున రిలీజ్ చేయని థాట్ హాలీవుడ్ నుంచి వచ్చింది. హాలీవుడ్ లో 1940 స్టార్ట్ అయింది, ఇండియాలో అయితే 1960 స్టార్ట్ అయింది. ఇండియాలో ఇంతకు ముందు మండే రోజున రిలీజ్ చేసేవారు. ఇండియాలో ఫ్రైడే రోజున రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ మొగలియే ఆజమ్, డేట్ August 5, 1960. రీజన్. 2, మన ఇండియాలో శుక్రవారం లక్ష్మీదేవికి భావిస్తారు, అందుకే ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు వాళ్ళ మూవీస్ ని శుక్రవారం రోజు రిలీజ్ చేయాలని డిసైడ్ అవుతారు. అండ్ రీజన్. 3, ఫ్రైడే నుంచి వీకెండ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ అండ్ సండే నైట్ వరుసగా 2.5 రోజులు హాలిడేలో ఉంటారు. సో చాలా మంది మూవీస్ కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి. కరెన్సీ మీద ఇలా నల్ల గీతలు ఎందుకు ఉంటాయి? ఈ గీతలను బ్లీడ్ మార్క్స్ అంటారు. ఈ బ్లీడ్ మార్క్స్ అందరి కోసం ప్రింట్ చేస్తారు, కళతో చూడలేని వారికి స్పష్టత ఐడెంటిఫై చేయడానికి. 100 rupees నోట్ మీద 2 వైపులా 4 lines ఉంటాయి, 200 note మీద 2 వైపులా 4 lines అండ్ మిడిల్ లో 2 0s ఉంటాయి, 500 note మీద 5 lines ఉంటాయి అండ్ 2000 note మీద 2 వైపులా 7 lines ఉంటాయి. రాజుల ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయి ఎవరో చెప్పలేరు, కానీ కొంతమంది రాజులు వింత కారణాలు చనిపోయారు. ఎవరు ఆ రాజులు ఎలా చనిపోయారో ఈ ఫ్యాక్ట్ లో చెప్తాను. 1, క్రీస్తుకు పూర్వం మధ్య చైనాలో కిన్ అనే ఎంపైర్ ఉండేది. ఈ కిన్ రాజవంశంలో ఒకటైన కిన్ షి హువాంగ్ ఉమ్మడి చైనాకి తొలి చక్రవర్తి. ఇతను సింహాసనం అధిష్టించిన తర్వాత అమరత్వంతో ఉండాలనుకున్నాడు. అమరత్వం అంటే చావు లేకుండా ఉండడం. దానికోసం చాలా ప్రయోగాలు చేయించాడు. ఈ ప్రాసెస్ లో పాదరసం తాగాడు. ఇక అంతే సంగతులు, తాగినోడిక పైకి లేవలేదు. అమరత్వం కోసం పాదరసం తాగి కిన్ చనిపోయాడు. 2, హంగేరిని. క్రీస్తుశకం 1060 కాలంలో బెలావన్ అనే చక్రవర్తి రాజ్యపాలన బాధ్యతలు స్వీకరించిన 3 ఏళ్లకే అతని సింహాసనం అతనికి మరణ శాసనంగా మారింది. 1063 సెప్టెంబర్ మంత్ లో రోజులోనే బెలా తన సింహాసనం కూర్చున్నాడు. బ్యాడ్లక్, ఆ సింహాసనం కుప్పగోలి ఆయన మీద పడింది, దీంతో దెబ్బలు బాగా తగలడంతో చనిపోయాడు. 3, క్రీస్తుశకం 1087-1100 మధ్య ఇంగ్లాండ్ ను విలియం 2 పరిపాలించాడు. అయితే నీకు హంటింగ్ అంటే చాలా ఇష్టం. 1100 ఆగస్టు 2న
బ్రోకన్ హార్ట్స్కి దగ్గరలోని అడవి ప్రాంతంలోకి తన సైనికులతో హంటింగ్కి వెళ్ళాడు. తన సోల్జర్స్లో ఒకరిది మృగానికి సంబంధించిన బాణం స్ట్రైట్గా విలియంకి గుచ్చుకుంది. దీంతో ఆన్ ద స్పాట్లో చనిపోయాడు. నెంబర్ 4. 1917లో 24 ఇయర్స్ ఏజ్లోనే అలెగ్జాండర్ గ్రీస్కు రాజయ్యాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ కాదు, అది గమనించాలి. బట్ ఇతని బ్యాడ్ లక్ ఏంటంటే చక్రవర్తిగా మారిన 3 సంవత్సరాలకే ఒక కోతి దాడిలో చనిపోయాడు. 1920 అక్టోబర్ రెండున అలెగ్జాండర్ తన ఎస్టేట్ నడుస్తుండగా ఒక కోతి కుక్కపై అటాక్ చేయడం ఇతను చూశాడు. ఈ రెండింటిని ఆపే ప్రయత్నం చేశాడు. దీంతో కోతి కోపం వచ్చి అలెగ్జాండర్ కాలిని కొరికింది. అయితే ఆ కోతి కొరకడంతో ఆ ప్లేస్లో పెద్ద గాయమైంది. ఇది చిన్న గాయమేలా అని లైట్ తీసుకున్నాడు. చివరికి ఆ గాయం పెద్దదయ్యి అదే నెలలో 25న చనిపోయాడు. నెంబర్ 5. 18th సెంచురీలో స్వీడన్ను అడల్ఫ్ ఫ్రిడరిన్ అనే రాజు పరిపాలించాడు. ఈయనకు రూల్ చేయడం అంతగా రాకపోయినా వ్యక్తిగతంగా మాత్రం మంచి పేరు సంపాదించాడు. ఈయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే తినడానికి ఎంత ఎక్కువ పెట్టినా సరే వద్దనుకుంటుంది అంటాడు. ఈయనకు 60 ఏళ్ల వయసులో రోజులోనే 1771 ఫిబ్రవరి 12న చేపల కూర, ఎండ్రకాయల కూర, అలాగే క్యాబేజీ కూరతో భోజనం చేశాడు. ఇవి సరిపోలేదని కేకులు, స్వీట్స్ కూడా తిన్నాడు. ఇవి తిన్నాక ఆల్కహాల్ కూడా తాగాడు. దీంతో ఆయన కడుపు ఫుల్ అయింది, డైజెస్టివ్ ప్రాబ్లంతో చనిపోయాడు. నెంబర్ 6. క్రీస్తు శకం 875-892 మధ్య నోర్స్ ప్రజలకు సెక్రెట్ ఆఫ్ మైటీ అనే యోధుడు లీడర్గా ఉండేవాడు. గ్రిడ్ అనే మన లీడర్తో గొడవ స్టార్ట్ అయింది. దీంతో మైటీ నుంచి 40 మంది, గ్రిడ్ నుంచి 40 మంది చొప్పున సోల్జర్స్తో యుద్ధం చేయాలని డీల్ చేస్తున్నారు. మైటీ ఒప్పందాన్ని మీరి 80 మందిని తీసుకెళ్లి యుద్ధంలో గెలిచాడు. బ్రిట్లో నరికి ఆ తనని గుర్రానికి కట్టి తిరిగి వస్తుండగా బ్రిట్ పండు మైటీ గుచ్చుకుంది. అది పాయిజన్గా మారి చనిపోయాడు. నెంబర్ 7. 14th సెంచురీలో యూరోప్లోని నవర్రే ప్రాంతాన్ని చార్లెస్టు పరిపాలించాడు. 54 ఏళ్ల వయసులో ఈయనకు హెల్త్ పాడైంది. హెల్త్ బాగాలేక ట్రీట్మెంట్ తీసుకుని పోతే అది లొక్క. ఈయనకు హెల్త్ బాగాలేదు కదా, డాక్టర్ ట్రీట్మెంట్లో భాగంగా తల నుంచి కాలు గోరి వరకు ఫుల్గా ఆల్కహాల్తో నానబెట్టిన క్లాత్తో బాడీ అంతా చుట్టి దారంతో కట్టేశారు. తర్వాత కత్తితో కట్ చేద్దాం అనుకున్నారు. ఆ ఆల్కహాల్తో చుట్టిన క్లాత్ని కట్ చేసే టైం వచ్చేసింది. ఆ టైంలో కత్తి కనిపించలేదు. సరే అని క్యాండిల్తో ఆ థ్రెడ్ని కట్ చేద్దామని ప్లాన్ చేశారు. ప్లాన్ ఎగ్జిక్యూట్ కూడా చేశారు. ఆల్కహాల్తో చుట్టిన క్లాత్కి మంట తలగగానే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ఆ మంటలో కాలి చనిపోయాడు. నెంబర్ 8. చార్లెస్ 8. ఈయన 13 ఏళ్లకే ఫ్రాన్స్కి చక్రవర్తి అయ్యాడు. 1483లో రాజుగా మారాడు. అయితే స్టడీస్ కోసం వెళ్ళి తిరిగి 21 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చి సింహాసనం ఎక్కాడు. 1498లో టెన్నిస్ గేమ్ చూడడానికి ఆతురతో వెళ్తూ తలుపుకి డాష్ ఇచ్చాడు. సరే ఏం పర్లేదు అని గేమ్ చూడడానికి వెళ్ళాడు. గేమ్ ఫినిష్ అయింది. చార్లెస్ ఇంటికి కూడా వెళ్ళాడు. సడన్గా కుప్పకు వెళ్ళిపోయాడు. కోమాలకు పోయి 4-5 గంటల తర్వాత చనిపోయాడు. నెంబర్ 9. 1437 నుంచి 1416 మధ్య జేమ్స్ టు స్కాట్లాండ్ని పరిపాలించాడు. జేమ్స్కి ఫిరంగులు అంటే చాలా ఇష్టం. దీంతో తన సైన్యంలోకి ఫిరంగులను ఎగుమతి చేయించుకున్నాడు. 1460 ఆగస్టు 3న దిగుమతి చేసుకున్న ఫిరంగులు ఎలా పనిచేసినా చూద్దామని ఒక ఫిరంగి గుండు పెట్టి పేల్చగానే అది అతని మూవీలోని రైఫిల్ బుల్లెట్ రివర్స్లో ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అలానే వచ్చింది. ఆ ఫిరంగి గుండు జేమ్స్ తొడలో బ్లాస్ట్ అయింది. దీంతో అక్కడెక్కడ చనిపోయాడు. పైన చెప్పిన మరణాల్లో మీకు ఎవరి మరణం ఎంత అండ్ ఫన్నీగా అనిపించిందో కామెంట్ చేయండి. సినిమాల ఎఫెక్టో మరి ఇంకోటి ఏంటో తెలియదు కానీ చాలా మంది ఫస్ట్ నైట్ రోజుని డిఫరెంట్గా అండ్ స్పెషల్గా ఊహించుకుంటారు. బెడ్ని రోజ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేయడం, పాల గ్లాస్తో అమ్మాయి రావడం, ఇది అంతా తెలిసిందే. అయితే ఫస్ట్ నైట్ రోజు బెడ్ని రోజ్ ఫ్లవర్స్తోనే ఎందుకు డెకరేట్ చేస్తారో ఇప్పుడు చెప్తాను. ఫ్లవర్స్కి ఓన్గా లాంగ్వేజ్ ఉంటుంది. ఫ్లవర్స్లో రోజ్ని ఎక్కువగా లైక్ చేస్తారు ఎందుకంటే చూడడానికి బాగుంటుంది అండ్ లవ్కి చిహ్నం. రోజ్ ఫ్లవర్స్ మేల్ అండ్ ఫీమేల్లో స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉండేలా చేయగలవు. స్ట్రెస్ అలాగే యాంకర్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి. హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉంచుతాయి. బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ప్లెజెంట్ థింగ్స్తో పార్ట్నర్ని ఎక్కువగా సంతోష పెట్టేందుకు యూజ్ అవుతాయి. రోజ్ ఫ్లవర్ మూడ్ని చేంజ్ చేయగలదు. సో అందుకే యుద్ధ సమయంలో రోజ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు.